జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హతమార్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేన ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వం భౌతిక దాడులు చేయడమే కాక అక్రమ కేసులు బనాయించడంపై ఆయన ఖండించారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైకాపా ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. సొంత నిధులను రైతులకు పేదలకు పంచిపెడుతున్న పవన్ కళ్యాణ్పై రాష్ట్ర ప్రజలు అభిమానం చూపుతున్నారని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రజాదరణ పొంది అధికారంలోకి వస్తుందన్నారు. సమావేశంలో మల్లిబోయిన గోపికృష్ణ, ఎన్ఎం నాయుడు, తోట నాగరాజు, మిరియాల చందు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఆల్రెడీ చెప్పినీ రెక్కి నిర్వహించారు. ఆయన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది, 2 నెలల నుంచి ప్లాన్ జరుగుతుందని. మేము కాపాడుకుంటాం, మా నాయకుడిని కాపాడడానికి మేము వెనకాడం. ఎందుకంటే మాకున్న నాయకుడు ఆయనే. ప్రజెంట్ యూత్లో కానీ, యువతలో కానీ, వృద్ధుల్లో కానీ, ఇంకెవరైనా శ్రామికుల్లో కానీ, కర్షకుల్లో కానీ మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే. నెక్స్ట్ దిశ కూడా రాష్ట్రానికి ఆయనే. కానీ ఆయన చంపాలని, ఆయన చంపేస్తే ఒక పని అయిపోతుంది, మాకు అడ్డం తొలగిపోద్దని, అన్ని రాజకీయ పార్టీలు చేస్తాను ఈ కుట్రని ఛేదించాలని మేము 2 రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. ఎందుకంటే ఆయన 2 రాష్ట్రాలకి నాయకుడు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి నాయకుడు. ఆయన నివసించేది హైదరాబాద్లో కాబట్టి ఆయన నివాసం ముందు జరుగుతున్న దాడులు కానివ్వండి, జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రయాణం చేసినా ఆయన ఫాలో చేయటం, ఆయన కాన్వాయ్లోకి వేరే కార్లు దూరటం, వేరే వెహికల్స్ రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ వెంటనే మేము కాపాడుకుంటాం మా నాయకుడిని. ప్రతి ఒక్క జన సైనికుడు ఆయనకి సెక్యూరిటీ గార్డ్ లాంటి వ్యక్తే. మేము కాదంటలా, మేము ఎక్కడికి వచ్చినా ఆయన, నిన్న మీరు ఇప్పటిలో చూశారు, పూర్తిగా సెక్యూరిటీ విఫలం, పూర్తిగా పోలీసు విఫలం నిన్న జరిగింది. ఆయన చాలా దగ్గరగా పబ్లిక్ వచ్చేసారు, కానీ ఎక్కడ పోలీసులు కానీ ఏం కనబడలేదు. అంటే పూర్తిగా భద్రతా వైఫల్యం కనబడింది. అటువంటి భద్రతా వైఫల్యాలు జరిగినప్పుడు ఆయనకి ఏదన్నా అయితే ఆయన పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఎటువంటి జరుగుతాయి, ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ ఆయనకు అందించాలని మా జనసేన పార్టీ తరఫున ప్రతి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. తాడికొండ నియోజకవర్గం అడ్రోడ్ వద్ద గోకుల కృష్ణ యోజన సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యాదవ కుల వన సమారాధన మహోత్సవం ఆదివారం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని జిల్లాల నుండి వివిధ రంగాలకు చెందిన యాదవ కుల నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంలో రాజ్యాధికారం కన్నా భవిష్యత్తు తరానికి విద్యను అందించాలని సూచించారు. రాజకీయాల్లో ఎదిగిన నాయకులు కొందరికి మాత్రమే సాయం చేయగలగరని, విద్య ద్వారా పలు రంగాలలో ఎదిగిన యువత వేలాది మందికి సాయం చేయగలరని తెలియజేస్తూ, యాదవ కుల భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ రాబోయే తరాల వారికి విద్యను అందించాలని కోరారు. ఈ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఆవుల మురళీకృష్ణ యాదవ్, నూకసాని బాలాజీ, యనమల నాగార్జున, ఎంఎం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రెండు వందలు 300 ఇంతమందికైనా చేయలేరు, ఎవరు కూడా ఇంతమందికైనా చేయలేరు.
మహా అంటే 40 లక్షల మందిలో మనం చేసే సహాయం 3000 మందికి. నేను బాగుంటే హ్యాపీగా ఎస్ మా ఊడికి ఎమ్మెల్యే అయ్యాడు, మా ఊడికి మంత్రి అయ్యాడు, అది కాదు. 40 లక్షల మందిలో మనవులందరూ కూడా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలన్న రచన చేయండి. అప్పుడు మన ఆలోచన విధానం రేస్ ఈ జిల్లాలో ఆ పిల్లోడు బాగున్నాడు, చదువుకోగలుగుతున్నాడు, కానీ డబ్బు లేదు. పోగేసి చదివించండి. వాడు ఐఏఎస్ చదువుకోవాలనుకుంటున్నాడు, మంచి పిల్లోడు, ఐఏఎస్ చదివించండి. వాడు ఉపయోగపడతాడు 100 మందికి, 200 మందికి. ఒక డాక్టర్ చదవాలనుకుంటున్నాడు, పోగేసి చదివించండి. రాజకీయం రాజకీయ నాయకులు ఎంతో మంది చేయలేరు. మీరు అనుకుంటాం, మనం అనుకుంటాం, వీఆర్ ఓన్లీ కమ్యూనిటీకి వీఆర్ లైక్ బ్రిడ్జెస్. వాడదిలాగంటే మీకు సహాయం కావాలి అంటే మేము ఉపయోగపడతాం తప్ప మిమ్మల్ని వాడుకోకుండా. ఎస్ మీరు మాకు బలమే, కానీ మిమ్మల్ని ఏదో ఖచ్చితంగా అవుతుంది. నేను ఎప్పుడు కూడా మీటింగ్లు వచ్చినప్పుడు ఒకటే చెప్తాను, దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో నేడు విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమరసత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో మార్పులు కావాలంటే ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలని, ఒక సామాజిక కార్యకర్తగా నన్ను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నాకు మంత్రి పదవి ఇచ్చిందన్నారు. 1917లో విజయవాడ కృష్ణానది తీరణ గల ప్రముఖులు శ్రీ కాశీనాథుడి నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు వంటి పెద్దలు అస్పృశ్యత నిర్మూలన కోసం ఆది ఆంధ్ర మహాసమ్మేళనం నిర్వహించడం జరిగిందన్నారు. అస్పృశ్యత అంటరానితనం, గురవుతున్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకై అనేక తీర్మానాలు చేశారు. ఆ సభల స్ఫూర్తితో గత 105 సంవత్సరాల ఏళ్లలో సామాజిక సమత దిశలో అనేక మంది పనిచేశారని శ్యాంప్రసాద్ తెలిపారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్వామీజీ గారికి, కమలానంద భారతి స్వామి గారికి, కేంద్ర మంత్రి వర్యులు నారాయణ స్వామి గారికి, సునీల్ అంబేకర్ గారు ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ గారికి, మా గురువు గారు ఐవీఆర్ కృష్ణారావు గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గారు, మరో పెద్దలు నాకు గుర్తుల్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, కోడూరు జయప్రద గారు, ఇంకా చాలామంది, గోదాటి వెంకటేశ్వర గారు రచయిత, పుస్తక రచయిత పులివాడ సుబ్బాచారి గారు, దుగ్గరాజ శ్రీనివాస్ గారు, చాలామంది ప్రముఖులు అందరూ కూడా పేరు పేరున ఒక సోషల్ మూమెంట్కి, ఒక సోషల్ కాజ్ కోసం. ఇప్పుడు ఈ దేశంలో మార్పులు కావాలి, మార్పులు రావాలి, నిజమైన స్వాతంత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి జాతికి దక్కాలి అని ప్రతిపాదించే ఒక సామాజిక కార్యకర్తడు. ఒక సామాజిక కార్యకర్తని నా పార్టీ మంత్రి చేసిన తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఎటు చేయవచ్చు, నీ కమిట్మెంట్ ఏమి? వంగిపూడి వెంకట శర్మ తెలుగు జాతి, తెలుగు జాతిని రుణగ్రస్తం చేసిన కవులలో ఒకరు. ఆయన గాంధీ మహాత్ముడు హరిజనోద్యమాన్ని స్వీకరించడానికి ముందే ఆ భావనలు జరుగుతున్న కాలంలోనే వాళ్ళందరికంటే ముందుగానే ఈ దళిత సమస్యను గుర్తించి ఈ సమస్య పోవాలి, మానవులందరం ఒకే భూమి మీద నివసిస్తున్నాం, ఒకే గాలిని శ్వాసిస్తున్నాం, భూమాత ప్రసాదించిన సమస్త సంపదని అందరము అనుభవిస్తున్నాం, కానీ కుక్కల కంటే పశువుల కంటే హీనంగా మానవుల్ని చూడటం ఏ సంస్కృతిలో నుంచి వచ్చింది అని చెప్పేసి మొట్టమొదటగా సాహిత్య లోకంలో ప్రశ్నిస్తూ ఒక పద్యకావ్యాన్ని వెలయించి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మకంగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు బీజం పడి నేటికి 5 వసంతాలు పూర్తయిన సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మరియు ప్రకాష్ నగర్లోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నవంబర్ 6, 2017 ఇడుపుల పాయం నుండి ప్రారంభమై జనవరి 9, 2019 ఇచ్చాపురం వరకు సాగిందని 14 నెలలు ఇలా ప్రజల కోసం పరితపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి గుండెల్లో దేవుడిలా ఉండిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్ కార్యాలయం సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి గారు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఒక ప్రత్యేక దినం. మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగించి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా తన సుదీర్ఘ పాదయాత్రలో ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా అమలు పరుస్తాం. రానున్న 16 నెలలు 15 నెలలు మనం అందరం కూడా ఈరోజు ఇంకా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈరోజు గడప గడప ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాం. 20 లక్షల రూపాయల సచివాలయానికి అందించే కార్యక్రమం చేశాం. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా పనులు పూర్తి చేసుకుని రానున్న ఎన్నికలకి అందరం కూడా సిద్ధమై మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అందరు కూడా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చిలకలూరిపేట పట్టణంలోని ఆదివారం ఉదయం 20వ వార్డులో గడప గడపకు కార్యక్రమం మంత్రి రజనీ ప్రారంభించారు. ఈ గడప గడప కార్యక్రమంలో మంత్రితో పాటు వార్డు కౌన్సిలర్ చైర్మన్ రఫానీ, వార్డు నాయకులు గడప గడపకు తిరుగుతూ అవ్వా తాతలను మీకు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకుంటూ కరపత్రాలు అందజేశారు. హలో Thank you.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చీరాలలో సంబరాలు చేశారు. స్థానిక గడియార స్తంభం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరణం వెంకటేష్, రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ రోజున్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితులకి ఎంత వ్యత్యాసం ఉన్నాయో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సచివాలయం వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా పరిపాలన కూడా వికేంద్రీకరించుకొని అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా అందరికి కూడా అన్నీ కూడా అవసరాలు ఏ ఇబ్బంది ఉన్నా మళ్ళీ ఎక్కడికో వచ్చే కార్యక్రమం ఎంత ముందుందో చేపడతా ఉన్నాం. ఏదైనా ఇష్యూ అయితే ఇందాక ఆర్టీ ఆఫీస్కోనో ఎంఆర్ఓ ఆఫీస్కోనో అన్నీ కూడా ఈ చాంబూర్లు వ్యవధి కూడా వేస్ట్ అవుతూ ఉండేది. ఈరోజు ఆ సచివాలయం వ్యవస్థ అక్కడ రాగానే వాడికి కూడా తేలిక పడిపోతుంది, వాడు కూడా పనులు చేసుకుంటున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు, 50-60 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి అన్నీ కూడా సక్రమంగా చేరే విధంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థని మనకి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి దాదాపుగా 3.5 ఏళ్ళ నుంచి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఆ రోజు పాదయాత్ర మన జగనన్న మీద కావచ్చు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బలరాం కృష్ణమూర్తి గారు కావచ్చు, అదేవిధంగా నందిగం సురేష్ గారు కావచ్చు, అందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా చిన్నపాటి లోటుపాటు లేకుండా మా ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ వ్యవస్థని బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ అధిక సంఖ్యలో అందరూ కూడా ఆకర్షితులై ఎక్కువ మంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా గడప గడపకి మేము అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. అన్న కానీ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల్ని మనం ఎట్లా పరిష్కరించాలి, వీటన్నిటికీ ఒక బృహత్తరమైనటువంటి పథకం ఆలోచించుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఏసీ రూమ్లో కూర్చొని మ్యానిఫెస్టోను తయారు చేయటం కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తెలుసుకొని మనం మ్యానిఫెస్టో తయారన్న ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టడం, అందులో వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని మ్యానిఫెస్టోను రూపొందించడం, అక్కలకి ఆసరా, చెల్లెలకి చేయూత, పిల్లలకి విద్యా విధంగా అమ్మఒడి, విద్యారంగంలో అట్లాగే నాడు నేడు, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ, ఇంకా దాంట్లో కూడా కొత్త కొత్తగా కొన్ని వ్యాధుల్ని చేర్పించడం. బాపట్ల జిల్లా బాపట్ల మండలం నరసయ్యపాలెం గ్రామంలో దాసి సుబ్బారావు భార్య దాసి ఏసమ్మ, ఆమె శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ చేరి 24 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉండటం వలన సుబ్బారావు తన భార్యకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న అఖండ ఫౌండేషన్ సభ్యులు స్పందించి దాసి ఏసమ్మకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కళ్ళం హరినాథ్ రెడ్డి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు గట్టుపల్లి మోహన్ గౌడ్, అధ్యక్షులు విన్నకోట సురేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలతో పాటు విద్యకు తదితర అవసరాలకు తమ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు
బాపట్ల అసెంబ్లీలోని నర్సాయిపాలెం పంచాయతీలో దాసి సుబ్బారావు గారి భార్య ఏసమ్మ గారు పెళ్ళైన సంవత్సరంలోనే సంవత్సరం నుంచి అంటే ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి అనారోగ్య కారణంగా మంచాన ఉంటే వారికి సేవ చేస్తూ సుబ్బారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నారు. వారి ఇబ్బందుల్ని మన హరినాథరెడ్డి గారు అఖండ ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా అఖండ ఫౌండేషన్ వారు వారికి కొంత ఆర్థిక సహకారం చేయడం జరిగింది. ఈ అఖండ ఫౌండేషన్ ద్వారా చేయటమే కాకుండా ఇంకా దాతలు పెద్దలు ఇంకా మంచి హృదయం ఉన్నవారు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారనే సదుద్దేశంతో ఈ సమాచారాన్ని అందరికీ తెలియపరుస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.